రాష్ట్రంలో డ్రగ్స్ లేకుండా పూర్తిగా నిర్మూలించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు సీఎస్ శాంతికుమారి. డ్రగ్స్ బారిన పడిన వాళ్ళని సరైన కౌన్సిలింగ్ ఇస్తే వారిని బయటపడేయొచ్చన్నారు. అందరూ కలిసి పనిచేస్తేనే డ్రగ్స్ ఫ్రీ తెలంగాణను చూడొచ్చన్నారు సీఎస్ శాంతికుమారి. ఈరోజు ఈ డ్రగ్స్ అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగ మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మనం అందరం కూడా ఇక్కడ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ డ్రగ్స్ మహమ్మారిని మన రాష్ట్రం నుంచి మన దేశం నుంచి తరిమి కొట్టాలంటే ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందో అదేవిధంగా ప్రజలందరూ కూడా తరలి వచ్చి ఒక పెద్ద సామాజిక విప్లవంగా దీన్ని ముందుకు తీసుకుపోతే తప్ప ఇది నిర్మూలించడం సాధ్యం కాదు. ఈ డ్రగ్స్ బారిన పడి ఎన్ని దేశాలు, కొన్ని మన దేశంలోనే కొన్ని రాష్ట్రాలు ఎంతగా దిగజారినాయనేది మనం గమనించాము. అయితే ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఎన్నో ఆలోచనలు చేసి మన తెలంగాణ నార్కోటిక్ బ్యూరోని చాలా పటిష్టపరిచి బలోపేతం చేయడమే కాకుండా మోడర్నైజ్ చేయడం ద్వారా ఈ కింగ్ పిన్స్ అందరినీ కూడా ఐడెంటిఫై చేసి ఈ డ్రగ్స్ అన్నది మన రాష్ట్రం నుంచి పూర్తిగా నిర్మూలన చేయడానికి కృత నిశ్చయంతో ఉన్నారు. అదే దృఢ నిశ్చయంతో ప్రజలందరూ కూడా కుటుంబం వద్ద కానీ లేదా మన ఫ్రెండ్స్, కలీగ్స్, మన సమాజంలో మనం ఇంటరాక్ట్ అయ్యే వాళ్ళందరూ కూడా వారిని జాగ్రత్తగా గమనించి ఎవరైనా ఈ డ్రగ్స్ బారిన పడుతున్నారంటే వారికి సరైన కౌన్సిలింగ్ ఇవ్వటము, సరైన నియంత్రణ చర్యలు తీసుకోవడం ద్వారా మీరు మేము అందరం కూడా చేతులు కలిపినట్లయితే చాలా త్వరలోనే మనం ఈ మన రాష్ట్రం నుంచి ఈ డ్రగ్స్ అనేది పూర్తిగా నిర్మూలన చేయగలనని నేను ఆశిస్తున్నాను.